ఈ కోవిడ్ నైన్టీన్ నోవెల్ కరోనా వైరస్తో బాధపడుతున్న వారు మమ్మల్ని అడుగుతున్నటువంటి తరచూ అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే సలహా ఏమిటంటే హోమ్ ఐసోలేషన్లో ఉండేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మందులు ఏమిటి అని అడుగుతా ఉన్నారు హోమ్ ఐసోలేషన్లో ఉండేటప్పుడు ఒకవేళ కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ బారీని పడినటువంటి ఒక వ్యక్తి ర్యాపిడ్ యాంటీజెన్ కానీ ఆర్టీపీసీఆర్ ద్వారా కానీ నిర్ధారించబడిన తర్వాత మాత్రమే ఈ రెండు కూడా ఇప్పుడు ఫస్ట్ వేవ్లో ఆర్టీపీసీఆర్ అనే టెస్టు డెబ్బై శాతం యాక్యురేట్ అయింది ఈ సెకండ్ వేవ్లో అది కూడా నలభై శాతానికి తక్కువ పడిపోయింది యాక్యురేసీ ఫస్ట్ వేవ్లో ర్యాపిడ్ యాంటీజెన్ అనే టెస్టు నలభై శాతం మాత్రమే యాక్యురేసీ ఉండేది అది కూడా ఇప్పుడు నలభై శాతం మాత్రమే యాక్యురేసీ ఉంది గమనించండి టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు కరోనా వైరస్ వచ్చిందని గమనించండి ఒకటి రెండు అలా కాదు నాకు వాసన పోయింది రుచిపోయింది అనుకునేవారు ఎవరైతే ఉన్నారో ఇంకా డౌటే లేదు వీరికి నూటికి నూరు శాతం కరోనా వైరస్ అనేది సోకింది ఈ నోవెల్ కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ అయితే మొట్టమొదటిగా మొట్టమొదటి లక్షణం వాసన పోవడం అలాగే రుచిపోవడం అనేది కూడా ప్రధానమైనటువంటి సంకేతం లేక అది వ్యాధి యొక్క లక్షణం సిమ్టమ్ అంటారు కనుక ఇలాంటి లక్షణ ఉండేవారు మొట్టమొదటిగా వారు ఒక గదిలోకి వెళ్ళిపోవాలి గదిలోకి వెళ్ళిన తర్వాత వీరి గదిలో ఎవరైతే వీరికి బయట ఉన్నవారు వంట చేసి ఇస్తున్నారో వారు శుభ్రంగా భోజనం చేసి వారి ప్లేట్ని వారే శుభ్రంగా కడుక్కోవాలి రెండు వారి రూముని వారే శుభ్రంగా డెటాల్ వేసి లేకపోతే ఐపోక్లోరైట్ అని ఉంటుంది ఐపోక్లోరైట్ కానీ డెటాల్ కానీ సేవలాన్ కానీ ఇలాంటివి నీటిలో వేసి మీ రూముని మీరే రెండు పూట్ల శుభ్రం చేసుకోండి అంతేకాదు హోమ్ ఐసోలేషన్లో ఉండ ఉన్నవారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే అస్తమానం మరగబెట్టిన నీళ్ళే తాగాలని లేదు ఒకసారి మరగబెట్టినటువంటి నీళ్ళని మీ దగ్గర ఉంచుకొని రోజుకి మూడు నుంచి నాలుగు ఐదు లీటర్లు మంచినీళ్ళు తాగడం వల్ల ఎక్కువ శాతం మీ శరీరంలో ఉన్నటువంటి మలినాలు పోవడం వల్ల మీకు కొన్నిసార్లు నీళ్లు కూడా బలాన్ని ఇస్తాయనే విషయాన్ని గమనించండి నీటి వల్ల మీ గ్యాస్ ఫామ్ అవ్వకుండా మీరు స్వేచ్ఛగా తిన్నటువంటి ఆహారం అరగడానికి అవకాశం ఉంటుంది అలాగే కరోనా వైరస్ బారీన పడినటువంటి వ్యక్తి మినిమం ఎనిమిది నుంచి పదకొండు గంటలు నిద్రపోతే మంచిదని వైద్య ఆరోగ్య సంస్థలు చెబుతూ ఉన్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అదే సూచించింది అలాగే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి ఆయన రోజుకి ఏదో ఒకటి స్నాక్స్ లాగా బిస్కెట్స్ కానీ లేకపోతే భోజనం కానీ అస్తమానమే అన్నమే తినకుండా అన్నం తినాలనిపిస్తుంది కదా సో పళ్ళు కానీ కొంచెం కొంచెం చాలామంది మాకు ఇస్తున్నటువంటి కంప్లైంట్ ఏంటో తెలుసా మేము అసలు ఏమీ తినలేకపోతున్నాం సార్ మా గొంతు సహకరించటం లేదు మా నోరు బాగోవటం లేదు మేమేమి తిన్నా మాకు నో వాంతిలాగా వచ్చేస్తుంది అని చెబుతూ ఉన్నారు వాస్తవంగా వాస్తవమే ఎందుకంటే జ్వర తీవ్రతను బట్టి కొన్నిసార్లు గొంతు పాడైపోతుంది గొంతు చేదుగా ఉంటుంది నోరు చాలా బిట్టర్ టేస్ట్ ఉంటుంది అందువల్ల మీరు తినలేకపోవచ్చు అయితే మీ అందరికీ బ్రతికులాడుతున్నది ఏంటంటే మీకు నచ్చినా నచ్చకపోయినా తినాలనిపించినా అనిపించకపోయినా మీరు బ్రతకడానికి ఈ కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భోజనాన్ని రోజుకి ఐదు నుంచి ఏడు సార్లు తరచుగా కొంచెం కొంచెంగా తీసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం అతి ముఖ్యమైనటువంటి విషయం కరోనా వైరస్ వల్ల నీరసించకపోతారు గనుక ఆ నీరసం తగ్గించుకోవడానికి భోజనం తినాలి ముఖ్యంగా తినకూడను గమనించండి అరటి పండును దయచేసి తినకండి ఎందుకంటే అది దగ్గును ప్రోత్సహించే లక్షణం ఉన్నటువంటి ఫలము అలాగే ఏదైతే గొంతు బాధతో బాధపడుతున్నారో దగ్గుందో అప్పటికే అప్పటికే గొంతులో తెమడిలాగా అనిపిస్తుందా మీకు ఆస్తమా ఉందా మీరు అరటి పండు సీతాఫలం జామకాయని దయచేసి అవాయిడ్ చేయండి ఇది వైద్య ఆరోగ్య సంస్థ చెప్పిందా అంటే లేదు మా డైలీ ప్రాక్టీసస్లో మేము గమనించినటువంటి అంశం అయితే సో ఇలాంటి వారు ఆ మూడు ఫలాలను తప్పించి ఈ మూడు మాత్రమే మీకు పడితే నాకేం అభ్యంతరం లేదు ఇది వైద్య ఆరోగ్య సంస్థ చెప్పలేదు కదా అంటారేమో వాస్తవే కానీ కొన్ని మేము డైలీ ప్రాక్టీసెస్లో గమనించినవి ఈ మూడు తినొద్దు అలాగే పులిసినటువంటి పెరుగు మజ్జిగ పదార్థాలను ఎట్టి పరిస్థితిలో తినొద్దు అలాగే మీరు తినకూడదు డైరీ ప్రొడక్ట్స్లో ఈ ఈ ఏమంటారు దీన్ని పన్నీర్ అంటారు కదా పన్నీరు నెయ్యి మేగడ బట్టర్ ఇలాంటివి తిన్నప్పుడు గొంతు కంటుకునే ఛాన్స్ ఉంది గొంతులో ఇరుక్కొని ఆ గొంతు భాగాలు కంటుకున్నప్పటికే సెన్సిటివ్గా ఉన్నటువంటి గొంతును కొద్దిగా రప్చర్ చేసి వచ్చి దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది దగ్గు వచ్చి నెమ్మదిగా అది బ్లీడింగ్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని చెప్తూ ఉన్నాం మిఠాయిలు కూడా బెల్లం పంచదార పాకాలు కూడా కొద్దిగా స్వీట్స్ని తగ్గించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం అలాగే చాలామంది చేస్తున్నటువంటి హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నది ఏంటో తెలుసా కరోనా వైరస్ గొంతు ముక్కు భాగాల్లో ఉండిపోద్ది కాబట్టి విపరీతంగా చేసి లోపల నుంచి ఏదో లాగేసుకొని వాంతి చేసేసుకొని వేలు పెట్టి వాంతి చేసే పద్ధతి చాలా అత్యంత ప్రమాదకరం ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ప్రమాదాల్లో ఇది కూడా ఒకటి దయచేసి ఏ ఒక్కరు కూడా గొంతులోకి మీకు ఒకవేళ ఉమ్మొస్తే ఊసేయండి తప్ప లేని దాన్ని మీరు పీకేసుకుంటే ఇప్పటికే ఈ కరోనా వైరస్ ముక్కు అలా గొంతు భాగాలను చాలా దాడి చేస్తుంది కాబట్టి సెన్సిటివ్ చేస్తుంది కాబట్టి హానికరంగా ఉంటుంది కాబట్టి మీరు మరి కాస్త దాన్ని డోక్కోవడం వల్ల ఈ గొంతు నరాలు పోయి బ్లీడింగ్ అయిపోతుంది చాలామందికి బ్లీడింగ్ అవుతుంది ఏంటి సార్ నేను ఉమ్మొస్తున్నప్పుడు ఎలా బ్లీడింగ్ అవుతుందంటే మీరు చేస్తున్నటువంటి తప్పు మీకు ఉమ్మొస్తే ఉయ్యండి తప్ప మీరు కాండ్రించి విపరీతంగా గొంతు మీద ఒత్తిడి తీసుకొచ్చి చేతులతో డోకేసుకొని కార కారమని చేయడం వలన మీ గొంతు చిట్లిపోయే ప్రమాదం ఉంది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అలాగే మరి హోమ్ ఐసోలేషన్లో ఉండేటప్పుడు ఎటువంటి మందులు వేసుకోవాలి పారాసిటమల్ సిక్స్ ఫిఫ్టీ అయితే వేసుకోవాలి మంచిది పారాసిటమల్ సిక్స్ ఫిఫ్టీ వన్ వన్ డే వేసుకున్నారు రెండో రోజు వేసుకున్నారు మీకు జ్వరం తగ్గటం లేదు వెంటనే డాక్టర్ గారికి మీ డాక్టర్ గారికి ఫోన్ చేయండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం చెప్పండి ఆయన కొన్ని మందులు పంపిస్తారు అలా వాడండి ఎందుకంటే కొన్నిసార్లు కరోనా వైరస్ తీవ్రత వలన కోవిడ్ నైన్టీన్ తీవ్రత వలన అంతేకాదు మీకు మీకు రోగ శక్తి తక్కువ ఉండడం వలన కూడా మీ పారాసిటమాల్ మిమ్మల్ని జ్వరం తగ్గించదు ఎందుకంటే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల మీకు జ్వరం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి ఎక్కువ వెయిట్ చేయకుండా డాక్టర్ గారిని మీరు సంప్రదించండి మీకు ఆ డాక్టర్ గారు తగు సలహాలు ఇస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ కరోనా వైరస్ ఏవైతే నోవెల్ కరోనా వైరస్తో బాధపడుతున్నవారు హోమ్ ఐసోలేషన్లో ఉన్నవారు ముఖ్యంగా మరొక విషయం ఏంటి చేయాల్సింది ఏమిటో తెలుసండి మందులు డాక్టర్ గారు చెప్పినటువంటి టైంకి వేసుకోండి టైంని దాటించవద్దు టైం ప్రకారం వేసుకోండి వేసుకోకపోతే మీకు నెమ్మదిగా మీకు జ్వరం మీ దాడి చేస్తున్నప్పుడల్లా మీరు వేసుకున్నటువంటి మందులు పనిచేయకపోవచ్చు తరచుగా మందులు మార్చడం వల్ల మీకు అనారోగ్య పరిస్థితులు వస్తాయి ఇంతేకాదు నీళ్ళను బాగా తాగండి అలాగే నాన్ వెజిటేరియన్ తినొచ్చా అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఎస్ జ్వరము ఒకవేళ రెండు రోజుల కంటే మీకు రాకుండా ఉండిపోతే రెండు రోజులైందనుకోండి జ్వరం వచ్చి ఆగిపోయి ఎస్ ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజిటేరియన్ తినవచ్చు ముఖ్యంగా చికెన్ తినొచ్చు చికెన్ అది కూడా రాత్రులు తినమాకండి పగలు తినండి చికెన్ తినొచ్చు ఎంత తినొచ్చు సార్ ఒక రెండు మూడు ఒక రెండు మూడు పీసులు నాలుగు పీసులు తినండి అన్నం తక్కువ తినండి కూరను కొద్దిగా నాలుగు పీసుల వరకు తినండి తిని వెంటనే పడుకోకండి కొద్దిపాటి వ్యాయామం చేయండి మీరు ఇంట్లో కూడా కొంతసేపు నడవండి అలాగే తలుపులు బిడాయించుకొని మాత్రం ఉండొద్దు ఐసోలేషన్లో ఉన్నటువంటి వారందరూ కూడా తలుపులు బిడాయించుకొని అన్నీ వేసేసుకొని కొంతమంది చూడండి ఈ పల్స్ ఆక్సిమీటర్లో ఏమండి రూమ్లో ఉంటుండగానే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకొని సార్ మాకు ఆక్సిజన్ లెవెల్స్ నైంటీ ఫోర్కి పడిపోయింది నైంటీ ఫోర్ మీరు తలుపులు బిడాయించుకొని ఉంటే మీరు వదిలినటువంటి ఊపిరే మీ మీ రూమ్ అంతా నిండిపోయి ఉంటుంది ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది తప్పు అలాగే ప్యానిక్ అయిపోతున్న వారు చాలామంది ఉన్నారు మీరేం చేయాలో తెలుసా ఒకవేళ ఆక్సిమీటర్లో మీరు పల్స్ చూసుకోవాలనుకుంటే మొట్టమొదట మీరు బయటికి వెళ్ళిపోండి లేకపోతే రూములు బాగా రూము తలుపులు బాగా తీయండి కిటికీలన్నీ బాగా తీయండి తీసిన తర్వాత మీ రూమ్ అంతా ఆక్సిజన్ ప్రవేశించిన తర్వాత మీరు పల్స్ పల్సాక్సిమీటర్ పెట్టుకుంటే మీకు కరెక్ట్ అయినటువంటి రీడింగ్ ఇస్తుంది అలాగే పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకున్నటువంటి వెంటనే ఏదో వచ్చిందని ఎర్ర వచ్చిందని మీరు పరిగెత్తమాకండి ఐదు నుంచి ఏడు సార్లు పల్సాక్సిమీటర్ను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏమి చూపిస్తుందో తెలిసిన తర్వాత చూడండి మీరు ముఖ్యంగా గదిలో ఉండి పల్స్ ఆక్సిమీటర్లో ఎవరైతే చూసుకుంటున్నారో వీరికి ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక మీ ఊపిరే అందులో ఉంటుంది ఆక్సిజన్ తక్కువ ఉంటుంది పల్సాక్సిమీటర్ తప్పు చూపిస్తుంది ఈ విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా మీరు గమనించాల్సినటువంటి బాధ్యత ఉండింది అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉండేవాళ్ళు చేయాల్సినటువంటి మరొక పని మీరు మీ గదిలో ఉండేటప్పుడు మీ త మీ డోర్ మెయిన్ డోర్ వేసుకొని మీరు గదిలో ఉండేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మాస్క్ వేసుకోకండి మీ గదిలో ఇంకెవరు లేరు కదా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు మాస్క్ వేసుకోవాలి మీరు తలుపు తీసి బయట వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరినైనా ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు లేకపోతే ఒకే బాత్రూమ్ ఉంది అందరికీ ఈ బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకొని వెళ్ళాలి బాత్రూంలో కూర్చునేటప్పుడు కూడా మాస్క్ వేసుకొనే కూర్చోవాలి ఎందుకంటే బేసిన్ మీద కూర్చునేటప్పుడు ఆక్సిజన్ ఫ్లక్చ్యువేషన్ జరుగుతాయి కాబట్టి దగ్గొచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి గమనించండి ఈ మాస్క్ వేసుకునే బేసిన్ మీద కూర్చోవాలి మీ కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత వీలైతే మీ నీటిని మరి కాస్త ఎక్కువ కొట్టి మీరు చేతులను శుభ్రంగా కడుక్కొని సబ్బుతో కడుక్కొని బయటికి రావాలని మనం చేస్తా ఉన్నాను మీరు మళ్ళీ మీ గదిలోకి వచ్చిన తర్వాత మాస్క్ తీసేయండి అవసరం లేదు మీ గదిలో ఇంకెవరు లేరు కదా అలాగే మీ గదిని శుభ్రం చేసుకునే పద్ధతిని మాత్రం మర్చిపోకండి ఇంకొక పద్ధతి కూడా చెప్తా ఉన్నాను ఇది వైద్య ఆరోగ్య శాఖ చెప్పిందా అంటే కాదు సింపుల్ లాజిక్ మీ గదిలోకి రోజుకి ఒకసారి బయటకు వచ్చేసేయండి సాయంత్రం చేసి వచ్చేసి ఏం చేస్తారంటే ఒక హిట్టు పట్టుకొని హిట్టిని రూమ్ అంతా కొట్టేసేసేయండి కొట్టేసి కొంతసేపు తలుపులు వేసేయండి వేసేసి ఒక అరగంట బయట అలా నిలబడి మళ్ళీ లోపలికి తలుపులు తీసుకొని వెళ్తే అప్పటికే ఉన్నటువంటి దోమలు అలాగే ఏదైనా బ్యాక్టీరియా యాంటీ బ్యాక్ ఒకవేళ మీకు వ్యతిరేకమైనటువంటి బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది అది మీకు కొంత ఉపయోగపడుతుంది ఈ విషయాలను పాటించండి త్వరగా నయింకండి మీకేదైనా సమస్య ఉన్నప్పుడు పాజిటివ్ ఉన్నటప్పుడు తప్పకుండా నన్ను సంప్రదించండి నేను తప్పకుండా సలహా ఇస్తాను మీకు మరొక మాట చెప్తున్నాను ఎవరైతే కరోనా వైరస్ వచ్చి ఒకవేళ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు అనుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచి కూర్చొని మీకు ఇంట్లో ఉంటుండగానే హోమ్ ఐసోలేషన్లోనే వైద్యం చేస్తున్నాను అనేక వేల మందికి చేస్తున్నాను ఈ కరోనా వైరస్ పాండమిక్ సిచ్యువేషన్ కొద్దిగా తగ్గిన తర్వాత నా గురించి స్టేట్మెంట్స్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు అనేక మంది బాగైపోయి ఇప్పటికే నాకు థ్యాంక్స్ చెప్తున్న వారు ఉన్నారు మీకు కూడా చెప్తా ఉన్నాను నా ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ త్రీ డబల్ నైన్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ త్రీ డబల్ నైన్ ఇది వాట్సాప్ నెంబర్ అలాగే మీరేం చేస్తారు తెలుసా మీరు వాట్సాప్లో రిజిస్టర్ చేసుకోండి మీరు వాట్సాప్లో నుంచి నాకు రిక్వెస్ట్ను పంపించండి కొంతసేపటికి నేనే ఖాళీ ఉండేటప్పుడు మీకు ఫోన్ చేస్తాను మీకు కష్టాన్ని చెప్పండి అలాగే మీరేం చేస్తారు తెలుసా డాక్టర్ గారితో మాట్లాడడానికి ముందే సార్ నేను అండ్ సో నాకు ఈ సమస్యలు ఉన్నాయి నాకు ఐదు రోజుల నుంచి జ్వరం వస్తుంది ఈ మందులు వేసుకున్నాను ఇలా ఉన్నాను నాకు షుగర్ ఉంది దగ్గు ఉంది జలుబు ఉంది అనే విషయాన్ని ఒక వాయిస్ మెసేజ్ చేయండి ఆ వాయిస్ మెసేజ్ నేను కూడా వింటాను నా దగ్గర కూడా రికార్డ్ అయి ఉంటుంది వెంటనే నేను మందులు ఇవ్వడానికి ఉపయోగపడతాను కనుక మీ వైద్యం అంతా కలిసి ఐదు వేల రూపాయల లోపులోనే మీకు కరోనా పాజిటివ్ వచ్చినా సరే ఏమండి ఫ్లూ వీర్స్తో సహా ఆ మందులతో సహా వైరస్ యాంటీ ఫ్లూ మందులతో సహా అయిపోతుంది కనుక దయచేసి పానిక్ అవ్వద్దు అందరూ తగ్గిపోవాలి అందరికీ తగ్గిపోవాలని కోరుకుంటా ఉన్నాను ఈ కరోనా వైరస్ అనేది ఏదైతే కర్ఫ్యూ పెట్టారో గవర్నమెంటు ఇదేది మిమ్మల్ని చంపేయడానికి కాదు ఇంట్లో ఉంచడానికి కాదు మీకు కొనుక్కునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కొద్దిగా ఆలోచించి ఒకరు ఇదివరకు ఇద్దరు వెళ్ళే చోట ఒక్కరు మాత్రమే వెళ్ళండి ఒకరు వెళ్ళి మీకు కావాల్సిన సరుకుల్ని ఒక లైన్గా ఉండి తెచ్చుకోండి ఈ రోజుతో అయిపోయేది కాదు మనం జీవితాంతం బ్రతకాలి మీరు కలకాలం ఉండాలని కోరుకుంటా ఉన్నాం నేను కూడా ఒకటే చివరిగా అప్పీల్ చేస్తున్నాను మీరందరూ ఉంటే మేము ఉన్నాం మీరు లేకుండా మేము వేస్ట్ ఇక్కడ డాక్టర్లు కానీ కలెక్టర్ కానీ కమిషనర్లు కానీ వైద్య అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రజలు లేకుండా ఏం చేస్తాం చెప్పండి ప్రభుత్వాన్ని నిందించడం కాదు మనం చేసిన తప్పులు కూడా సరిచేసుకుందాం దయచేసి గమనించండి ఎవరు కూడా మీరెవరూ పోవాలని ఎవరు ఆలోచించుకోవట్లేదు మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటే మీరు నవ్వితే మేము నవ్వుతాం మీరు ఆరోగ్యంగా ఉంటే మేము ఆరోగ్యంగా ఉంటాం మీరుంటే ఉన్నాం దయచేసి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు హోమ్ ఐసోలేషన్లో శ్రద్ధగా ఉండండి మంచి భోజనాన్ని తినండి ఎక్కువ నీళ్లు తాగండి శ్రేష్టమైనటువంటి చవగ్గా దొరికే పళ్ళు అన్నీ తినండి తరచుగా ఎక్కువ ఎక్కువగా కాకుండా తక్కువ తక్కువ ఎక్కువ సార్లు భోజనం చేసే ప్రయత్నం చేయండి మాస్క్ను ధరించండి శానిటైజేషన్ చేసుకోండి సామాజిక దూరాన్ని పాటించండి దయచేసి గుంపులు గుంపులుగా ఎవరు తిరగొద్దని మిమ్మల్ని అందరినీ మనం చేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి